నాకు ఎప్పుడు లేదు కదా ఎస్ఐ గారు ఏంటంటే ఐదు సైన్లు ఫోన్ చేసి చెప్పట్లేదు ఎస్ఐ గారు ఈవేళ ఈవేళకి ఈవేళ డేట్ ఎస్ఐ గారు అయిపోయింది పాపం ఎస్ఐ గారు ఏంటన్నా తెలిసిన పొట్టి కనుక అడిగి బండి అడిగే మొత్తం నీడుకొని రాయండి అని చెప్పగానే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇలా కట్ అవుతున్నావు ఈ ముగ్గురు కుర్రోళ్ళు వెళ్తున్నా కదా మొత్తం ఐదుగురు వెళ్తున్నారు రెండు బైక్ ఏట్లేదు ఎట్టు పరిస్థితిలో మన ప్రయాణం పోయినా పర్వాలేదు మాటంటే మాట నాది నా ఆలోచన దానిసరికి మాత్రం మనము నేను మూడో లైన్లో దాసారికి అవసరమైతే కుమారుకి నిలబెట్టి ఇచ్చేస్తుంది దాగా అది నువ్వే కాదు నేను అక్కడ స్టాండ్ ఉండాలి కదా నేను ఉంటాను ఎందుకంటే మెయిన్ నువ్వు ఎలాగైతే మెయిన్ నువ్వు నేను అలా కదా అంటే నీకు ఆ మ్యాప్ అవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఆయన దగ్గర మనం ఒక ఇచ్చేసిన తర్వాత మూడో లైన్లో ఎక్కడున్నామంటే సరే నేను చూసి చెప్తాను ఏదైనా మన రోజుకి ఇచ్చిన రోజుకి నేను ప్లాన్ వేసాను అసలు రహస్యం కూడా చెప్పేస్తాను నాకు మార్చిలో కొత్త మార్చింది కొత్త పట్టాలు ఇస్తారు కొత్త పట్టాలు అందరికీ తెలుసు కదా కొత్త పట్టాలు ఇచ్చినప్పుడు నేను ఆర్ఐకి మన విఆర్ఓలు మన ఆర్ఐలు మన ఎంఆర్ఓలు అంతా కదా ఒక నాలుగో మూడో పట్టాలు సంపాదించి నీకు ఒకటి కావాలి నాకు ఒకటి కావాలి ఈ కోటి కావాలి కావాలి కదా ఇవి సంపాదించి వాళ్ళ ముద్రలు వేయించి తెచ్చేసి పబ్లిక్గా ఇస్తాను ఆల్రెడీ నిన్న నేను ఈద్ మధ్యన అనౌన్స్ చేస్తాను చేస్తా ఈద్ మధ్యన నిన్న అనౌన్స్ చేస్తాను ఎవరికి భాస్కర్ కూతురు పిచ్చిదానికి పోయిలాస్ కూతురు జడిదానికి ఈనాటి వాళ్ళకి మేము ఇవ్వడానికి మా ప్రభుత్వం తరపు నుండి మేము పార్టీలు మాకు అతీతం మేమందరికీ ఇవ్వడానికి మేము సిద్ధమైతున్నాము అది వదిలే అడికి వదిలే భాస్కర్ వదిలే అల్లది అల్లా పిచ్చిదై అనికి మనము వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ అమ్మకి సేవ ఇది ఉంది టైట్ ఉంది అక్కడ తెలుసు అది మనకు అవసరం లేదు అది అవన్నీ కూడా మనకు అవసరం తెచ్చా మందు మందు మందుకనే పిలిచిన కావాలి మీరు లేదు ఎంత అది చెప్పండి లాక్ కట్టలే కదా కట్టలే నా మెసరు నేను ఒకటే నేను చూస్తున్నాను నేను చిన్న స్థాయిలో ఇప్పుడు ఉన్నది ఎదుగుతున్నాను నాయకుడిని నేను చిన్న స్థాయి నాయకుడిని నేను ఎవరికి ఎదగలేదు మా ఆవుడేమో అది ఎంత అది మీరు చూడండి అది ఏమైనా ఇంకా యాభై అంటే మీరు మాకు ఇంకా టెన్ ఎవరు టెన్ ఫైవ్ ఇస్తాను మరి మీరు తీసుకోండి కూడా చెప్తాను మీకు ఒక మూలకారకంగా మేము చెప్పిస్తాం అవేళ నేనేటన్నాను అంటే లేదులే నేను ఇక ఫోన్లే ఆయనకి ఒక వెళ్ళాడు గులాబ్ సింగ్ వెళ్ళాడు అడిగాడు ఒకళ్ళ దగ్గర ఇచ్చేసాడు నాకు అన్నీ చెప్తున్నాడు వెళ్ళి అడగడము అన్నీ చెప్తున్నాడు పాపం అదే చెల్లుంది కదా వాళ్ళ తరపు నుండి అనేసి ఎవరికో ఇచ్చేసుకొని అడిగాడు తెచ్చాడు ఏదో రకం పడ్డారు సరే పెద్ద సరిపోవట్లేదని నాకు అక్కడ నుండి ఫోన్ చేయగానే నేను ఒకటే అన్నాను నీకు సరిపోకపోయినప్పుడు ఏమొచ్చి అది మేము చూసుకుంటాం తర్వాత నువ్వు ఏ రోజు నీకు జాగా చూపిస్తాము ఏ రోజు నీకు పునాది వేస్తావు ఆ పది మాత్రం క్లియర్ చేసేవాళ్ళు దాని ముందే చేస్తాను దాని ముందే చేస్తాను ఎందుకు మాదికి మాకు కూడా న్యాయం ఉండాలి మేము సార్ మీకు అర్థమైందా మీకు ఏ రోజు మీకు జాగా చూపిస్తామో ఆ రోజు మీకు ఆ రాయి వేయించుకోమంటున్నా అని చెప్తామో ఇవన్నీ జరుగుతాయి జరిగినప్పుడు ఏమొచ్చేసి మీరు ఏం చేస్తారనంటే ఆ వేళ ఏమొచ్చేసి మీరు ఆ పెన్న క్లీన్ చేసి మాత్రం పునాది వేయాలి అది కూడా నేను చెప్తున్నాను మీరు పునాది రాయ కొబ్బరికాయ కొట్టిన ముందర మీరు ఏం చేస్తారనంటే ఆ పెన్న క్లీన్ చేసి పునాది రాయి కొట్టాలి అది కూడా నేను చెప్తున్నాను ఈ వేళ నేను మేమైతే మాత్రం ఈ విషయం వేయకపోయినా మేము ఆలోచించాం మేము ఇప్పుడు మన అంటే ప్రాసెస్ తర్వాత ఏంటి ఇప్పుడు ఉగాది ఎప్పుడు మార్చి జనవరి ఫిబ్రవరి మార్చిలో ఉగాదిలో కొత్త పట్టాలు ఇస్తాం మేము సార్ కొత్త పట్టాలు ఇచ్చిన టైంలో నమ్మకసి మీకు ఆ కొత్త పట్ట మీకు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి సింబల్తో వచ్చింది కొత్త పట్ట మీకు ఇచ్చేస్తాం జాగా మేము చూపించేస్తాం జాగా ఎప్పుడు చూపిస్తారండి ఇప్పుడే మార్చిలోనే మొత్తం అంతా లేదా ఎప్పుడు ఎన్ని ఎప్పుడు జరగాలి తెలిసిన ఒకే రోజులోనేమో వచ్చేసి మొత్తం మేము దగ్గర వస్తాము మీరు పునాదులు తవ్వించేస్తారు జేసీబీ పెడతారు కూలీలు పెడతారు తవ్వించేస్తారు ఆ నెక్స్ట్ రోజు ఏమొచ్చేసి మీరు పునాది రాయి వేస్తారు పునాది రాయి వేసేసి
దీని వరకు మేము బాధ్యత అక్కడ నుండి. ఇవన్నీ మార్చిలు అవుద్ది కదా, ఇప్పుడు టూ మంత్ బ్యాగ్స్ మీకు నేనే చెప్పాను, మాకు అవసరం నీకు అవకాశం మే సార్. ఈ విషయంలో మీరు ఎటు పరిస్థితులు వెనకం చేయకండి అని మీకు చెప్పానా లేదు? ఇది మాకు అవకాశం అవసరం. ఏంటి మాకు సార్ వస్తున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు, మాకు ఇక్కడ కొంచెం పెట్టుబడులు గిట్టుబడులు మంచి చెడ్డ ఉన్నాయి. ఏంటి సార్ కాబట్టి మీకు అవకాశం, మాకు అవసరం. నీకు అర్థమైందా? ఇంకో విషయం అండి, ఏ రోజైతే మీరు పబ్లిక్ చేస్తారో ఆ రోజు మీ సోమీకి చెప్తారు. పబ్లిక్ నాకు అవసరం ఉంది, నేను పబ్లిక్ చేస్తాను. మీ మదర్కి కూడా కొంచెం అది కూడా చెప్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది మీ మదర్కి కూడా. మా ఒక విషయం, మా మదర్ గురించి మాట్లాడు. కాదు మీ మదర్ కూడా పైసలు ఇచ్చాము, అది వాగిస్తుంది. వాగకూడదు, వాగితే ఈ విషయం మా చెల్లికే తెలుసు. చెల్లి పర్వాలేదు, ఈ విషయం మా చెల్లికి, నా మా అమ్మ అది ఫాల్స్. కాబట్టి మీ అమ్మకి తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే బయట కానీ అనౌన్స్ చేస్తే మేమేటి చేయలేము. అవతల ఏమొచ్చు పగడబందీ చేస్తారు, పగడబందీ చేసినప్పుడు మేమేటి చేయలేము. సరే చూడండి, ప్రమాదాగా ఇప్పుడు మాకైనా రెండు జాగాలు ఉన్నాయి అంతే, పోనీ మాకు డబ్బులతో సాధించడం కాదు. ఇలాంటి డబ్బులు మాకు ఫోన్ కేసుగా నాన్న నీ అడిగి కానీ నాకు కానీ ఏదైనా కూడా చెప్తున్నా, ఏ నిమిషం నువ్వు గోలు పెట్టినా ఆ నిమిషం బయటికి అనౌన్స్మెంట్ ఉండకూడదు. నీకు నీ జాగా ఇచ్చేసిన తర్వాత నువ్వు పునాది వేసుకొని ఇల్లు కట్టుకున్న నీకు నీకు ఇంకొక మాట కూడా చెప్పాను, ఏంటి తెలుసా? హౌసింగ్ కూడా అవసరమైతే ఇక్కడికి నీకు ట్రాన్స్ఫర్ చేయించేసి నీ రేషన్ కార్డు ఇక్కడ ట్రాన్స్ఫర్ నీకు హౌసింగ్ కూడా పెట్టిన బాధ్యత మేము చేస్తాం సార్. నీకు చెప్పానా లేదా నేను? సార్ ఇది మాత్రం ఎంత ఊరోళ్ళ అది కూడా మా కాడ మేము గొప్ప పోయే అంతే అంతే ఇంకొక ఉద్దేశం మేము దీని మీద ఏదో గడించేసిన గడితే గడిస్తామండి. తర్వాత వేరే విషయం, రేపు మాకు ఎల్లుండి కార్యక్రమం ఉంది. ఎమ్మెల్యేకి నేను పరిచయం చేస్తాను. అది వదిలేండి కానీ, ఎల్లుండి చేస్తాం కానీ ఏంటి కొడ తెప్పిస్తామా మందు? టైం అయిపోతుంది నాకు, పని అవుతుంది. మేస్త్రిలు పైపుల వాళ్ళు అందరూ వచ్చున్నారు. నాకు వద్దులే తాగడు కాబట్టి అడిగాను. వస్తానైతే ఇంకా ఇదే ఇదే మాట నీకు. సరే హాయిగా మందు కొట్టిస్తున్నాను. నీకు ఇదే మాట ఏంటి, నీకు శాసనం నీకేమొచ్చేసి ఇల్లు అది ఆడి చేతులు చేయి, నేనే కాదు. ఎందుకంటే ఆడు లేకపోయినా ఈ మాట స్టార్టింగ్లో ఎప్పుడు వచ్చాను కదా, అప్పుడే ఇస్తానన్న నా సంగతి ఎట్టేస్తా. మనీ ప్రాబ్లం అంటే అప్పుడు ఇస్తానన్న కొంతమంది అడిగాను, 10,000 అడిగాను. ఇంకొక సంగతి అంటే దుష్టశక్తులు అడిగి సహకారం చేయలేదు. ఈ రోజు అనేది ఈ రోజు దుష్టశక్తులతో మాకు పని లేదు. ఇక్కడేమొచ్చేసి కొట్టుకు తెంగేసిన ఇక్కడ మేము ఉన్నాం. ఊరికి మొదటిసారి స్టెప్ వేసినప్పుడు నేను ఎత్తున్నా నాకు. మీరు ఇప్పుడు 50 ఇచ్చారా? 50 ఇచ్చారు. 50 ఇచ్చానా? లేకపోతే లేకపోతే అడి దగ్గర నాకే, అది మేము చూసుకుంటాం. మీరు 50 ఇచ్చారనేది క్లారిటీ వచ్చేస్తే చాలు మాకు. ఇంకా వస్తుందా తర్వాత? కొడతామా? కొట్టమా? కొట్టేయండి. మరి ఎందుకు కొట్టేయండి? కొట్టేయండి. గెలుస్తుంది అన్న, అది గెలుస్తుంది. ఎందుకు కొట్టాను మరి ఎందుకు? నాది బీర్ అవుద్ది, బీర్ అవుద్ది కానీ హార్ తాగలను. అయితే వద్దు ఇకపోయినా పర్వాలేదు, ప్రయాణం పోయిన డబ్బు అనేది రేపు సంపాదించడం ఈ రోజు ఉంటుంది. నేను బయట మాత్రం ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ కాకూడదు. నీకు జాగా అనేది మేము ఇవ్వకపోయిన పక్షంలో మూడో లైన్ లో నీకు నేను జాగా ఇవ్వకపోతే లాస్ట్ లో ఉంటుంది. లేదు ఆల్రెడీ అయిపోయినాయి పిల్లలు, అన్ని అయిపోయినాయి. నీకు చెప్పిన దుర్యోధన ఇల్లు ఉంది, పునాది వేసున్నాడు దుర్యోధన పునాది. ఇప్పుడు రోడ్డు పక్కన పునాది, అక్కడ నుండి 1, 2, 3, 4 ఈ లైన్ లో ఎక్కడైనా ఒక దుర్యోధన పునాది పక్కన దుర్యోధన ఉన్నాడా? దుర్యోధన పక్కన ఎవడో మందసావాడు, మందసావాడు పక్కన కొట్టాలి. ఆ తర్వాత సొసికిచ్చాం, సొసికి పెక్కాసి ఇద్దరు మూడు పిల్లలు కాబట్టి ఒకసారి దగ్గించుకోండి. సొసికి
ఇటుపక్క మనసావుడికి సెంటర్ లో ఉన్నానయ్యా, నీకు ఎందుకు? భారతం నా దగ్గర ఉంది, చెప్తా. చెప్పానా, చిట్టాడి దగ్గర ఉంది కాబట్టి మనమేమో వచ్చేసి ఏటి డౌట్ పడడానికి లేదు. ఆడి చరిత్రలో కూడా ఉన్నావు. ఇలాంటి అంటే ఇలాంటి తత్వం ఆవిడ దొరికిందో దోచుకున్నారు. అంటే ఇది ముష్టి అంటారా? సరే నా సార్ మీరు లాయించండి, ఎందుకంటే మా ఊరిలో అందరూ వస్తున్నారు కదా, ఏదో లాగుంటారు. మన ఊర్లో వస్తున్నారు ఏంటి మేసర్. ఎంతవరకు ఏం చేస్తాను?